Hi everyone, welcome to Jagan's classroom again. This is M. Jagan Mohan Ram. Today we are going to learn part 2 of our earth from 9th class fossil textbook. Okay, let's get started. In this chapter, we are going to learn some of our topics. Those are the Earth's grid system and latitudes and longitudes. And the fourth one is that longitudes and question of time and world time zones, Indian standard time. Okay. The map directions are very important to learn, because if you want to locate some places in the given map, either world or our India map, you have to know the directions very well. If you look at this picture, this is north, south, east, west. You have to learn very well. మీకు ఒక మ్యాప్ ఇచ్చినట్టయితే ఆ మ్యాప్లో ప్లేసెస్ ఏవైనా లొకేట్ చేయాలి అంటే మాత్రం మీకు తప్పనిసరిగా దిక్కుల గురించి తెలియాలి. దీనిని మనం డైరెక్షన్స్ అంటాం. మ్యాప్లో దిక్కుల గురించి చూసేటప్పుడు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చెప్తాను, వినండి. ద అప్పర్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్త్. ద అప్పర్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్త్ అండ్ ద లోవర్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ సౌత్. దీన్ని మనం దక్షిణం అంటాం, ఉత్తరం దక్షిణం. అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈస్ట్. ద డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈస్ట్ అండ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వెస్ట్. సో మీద నుండేది నార్త్ అవుతుంది, కింద నుండే పార్ట్ ఏమో సౌత్ అవుతుంది, మీ కుడి చేతి వైపు ఉండే పార్ట్ ఏమో తూర్పు అవుతుంది ఈస్ట్, అండ్ ఎడమ చేతి వైపు ఉండే పార్ట్ ఏమో పడమర లేదా పశ్చిమం, దాన్ని మనం వెస్ట్ అని పిలుస్తాం. సో ఈ నాలుగు పార్ట్స్ మన మ్యాప్లో గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈ ప్లేసెస్ లొకేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కార్నర్స్ చూద్దాం ఒకసారి. బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ కాల్డ్ యాజ్ నార్త్ ఈస్ట్. దీన్ని మనం తెలుగులో ఈశాన్యం అంటాం. నెక్స్ట్ కార్నర్ ఈజ్ దట్ బిట్వీన్ సౌత్ అండ్ ఈస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ సౌత్ ఈస్ట్. దీనినే మనం ఆగ్నేయం అంటాం. అండ్ సౌత్ బిట్వీన్ సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ ఈజ్ కాల్డ్ యాజ్ సౌత్ వెస్ట్. దీన్నే మనం నైరుతి అని పిలుస్తాం. నెక్స్ట్ బిట్వీన్ వెస్ట్ అండ్ నార్త్ అండ్ వెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్త్ వెస్ట్. దీన్నే మనం వాయువ్యం అని పిలుస్తాం. సో ఈ డైరెక్షన్స్ అండ్ కార్నర్స్ గుర్తుపెట్టుకోవడం ఒక స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. అందువలన ఈ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. లాటిట్యూడ్స్ ప్లస్ లాంగిట్యూడ్ ఈజ్ ఎర్త్స్ గ్రిడ్. అయితే లాటిట్యూడ్స్ గురించి లాంగిట్యూడ్ గురించి లేటర్ పార్ట్లో తెలుసుకుంటాం. ఫస్ట్ ఎర్త్స్ గ్రిడ్ ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ డ్రా ద లైన్స్ హారిజాంటల్లీ లైక్ దిస్, అంటే అడ్డంగా గీసే లైన్స్, వీటిని మనం లాటిట్యూడ్స్ అని పిలుస్తాం. ప్యారలల్స్, దీస్ లైన్స్ ఆర్ ఆల్ ప్యారలల్స్, అంటే సమాంతరంగా గీసినవి. అలాగే లాంగిట్యూడ్స్, వెర్టికల్గా లైన్స్ గీస్తే వాటిని మనం లాంగిట్యూడ్స్ అంటాం. సో అడ్డుగా గీసినవి, నిలువుగా గీసినవి రెండింటినీ కలిపితే మనకు ఒక స్క్వేర్ బాక్సెస్లా వచ్చాయి. దీన్నే మనం గ్రిడ్ అని పిలుస్తాం. గ్రాఫ్ పేపర్స్లో ఉన్నవన్నీ కూడా గ్రిడ్స్ అనమాట. మీరు కోఆర్డినేట్ జామెట్రీ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు గ్రాఫ్ పేపర్ చేస్తారు కదా, అవన్నీ ఆ బాక్సెస్ అన్నింటినీ కూడా గ్రిడ్స్, స్క్వేర్ బాక్సెస్ గ్రిడ్స్ అని పిలుస్తాం. సో గ్రిడ్స్ ఎలా ఏర్పడ్డాయంటే దీ లాటిట్యూడ్ ప్లస్ లాంగిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్స్ గ్రిడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పిక్చర్ దీస్ ఆర్ ఆల్ గ్రిడ్స్. దేర్ ఆర్ సో మెనీ గ్రిడ్స్. దీస్ ఆల్ స్మాల్ స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రిడ్స్. సో ద ఎర్త్స్ గ్రిడ్ సిస్టమ్ అనే గ్లోబ్ ఏ నెట్వర్క్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఈజ్ డ్రాన్. దిస్ ఈజ్ కాల్డ్ గ్రిడ్. వీ కెన్ లొకేట్ ప్లేసెస్. మనం ఒక గ్లోబ్ మీద లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ని డ్రా చేసినట్టయితే
ఆ డ్రా చేసేటప్పుడు ఏర్పడేవి అంటే నిలువుగా అడ్డంగా మనం లైన్స్ గీసినట్టయితే ఆ లైన్స్ మధ్యలో ఏర్పడేవి స్క్వేర్స్ నే గ్రిడ్స్ అని పిలుస్తాం. అయితే ఇవి ఎందుకు మనం ఈ గ్రిడ్స్ని ఎందుకు మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ లొకేట్ ద ప్లేసెస్ వెరీ ఈజీలీ. అంటే ఏ ప్లేస్ ఎక్కడ ఉందో మనం ఈ గ్రిడ్ హెల్ప్తో మనం ఈజీగా లొకేట్ చేయొచ్చు గ్లోబ్ మీద మీరు చూసినట్టయితే. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అర్థమవుతుంది. ఫోర్ హిమిస్పియర్స్. హిమి మీన్స్ ఆఫ్ సగం. స్పియర్ అంటే గోళం. గోళం మీన్స్ ఇప్పుడు మీరు బాల్ తీసుకున్నారనుకోండి దట్ ఈస్ కాల్డ్ ఎ స్పియర్. సో స్పియర్ హాఫ్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ కాల్డ్ యాజ్ హిమిస్పియర్. సో హిమిస్పియర్ ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. ఎస్ ఇఫ్ యు టేక్ ది గ్లోబ్ యు కట్ దిస్ గ్లోబ్ వెర్టికల్లీ యు కట్ దిస్ గ్లోబ్ వెర్టికల్లీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ హిమిస్పియర్ అండ్ వెస్టర్న్ హిమిస్పియర్. కట్ ద గ్లోబ్ వెర్టికల్లీ. ఈ వెర్టికల్గా కట్ చేసిన అంటే ఈక్వల్గా కట్ చేయాలి నిలువుగా ఈక్వల్గా. ఇప్పుడు మీరు ఇఫ్ యు టేక్ వాటర్ మిలన్ మనం మీరు వాటర్ మిలన్ తీసుకొని మీరు నిలువుగా కట్ చేయడం ఒకసారి ఊహించుకోండి. ఊహించుకుంటే ఏ విధంగా రెండు పార్ట్స్ అవుతాయి కదా. సో మీ కుడి చేతి వైపు వచ్చిన పార్ట్నేమో ఈస్టర్న్ హిమిస్పియర్ అంటారు. అందుకే ముందు మీకు డైరెక్షన్స్ చూపించాను. మీ ఎడం చేతి వైపు ఉన్న పార్ట్నేమో వెస్టర్న్ హిమిస్పియర్ అంటారు. నెక్స్ట్ స్లైడ్లో మీకు మరింత అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మీరు హారిజాంటల్గా కట్ చేస్తే అంటే అడ్డుగా కట్ చేస్తే ఇప్పుడు నిలువుగా కట్ చేశారు అడ్డుగా కట్ చేస్తే కట్ ద గ్లోబ్ హారిజాంటల్లీ. ఆ హారిజాంటల్గా కట్ చేసిన లైన్ని ఈక్వేటర్ అని పిలుస్తాం. ఇక్కడ వెర్టికల్గా మిడిల్లో కట్ చేసిన దాన్నేమో ప్రైమ్ మెరిడియన్ అని పిలుస్తాం. హారిజాంటల్గా కట్ చేసిన లైన్ ఏమో ఈక్వేటర్ అని పిలుస్తాం. సో ఇక్కడ మరి మీరు చూసినట్టయితే పై పార్ట్ని నార్థన్ హిమిస్పియర్ అంటాం, లోవర్ పార్ట్ని ఏమో అప్పర్ పార్ట్ని నార్థన్ హిమిస్పియర్, లోవర్ పార్ట్ని సదరన్ హిమిస్పియర్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు అదే వాటర్ మెలన్ని మీరు అడ్డుగా కట్ చేసినట్టయితే మీకు పైన ఉన్న పార్ట్ ఏమో నార్థన్ హిమిస్పియర్ అంటాం, సదరన్ హిమిస్పియర్ కింద ఉన్న పార్ట్ని పిలుస్తాం. మీకు ముందే చెప్పాం ఫోర్ హిమిస్పియర్స్. హిమి మీన్స్ హాఫ్. సో వెర్టికల్గా టూ హాఫ్స్, హారిజాంటల్గా టూ హాఫ్స్, టోటల్ ఫోర్ హాఫ్స్, ఫోర్ హిమిస్పియర్. లుక్ అట్ దిస్ పిక్చర్ హియర్ ఫోర్ హిమిస్పియర్. ద బ్లూ షేడెడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్థన్ హిమిస్పియర్ అండ్ ద హియర్ ద బ్లూ షేడెడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ లోవర్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ సదరన్ హిమిస్పియర్ అండ్ హియర్ ద రైట్ హ్యాండ్ సైడ్ బ్లూ షేడెడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ హిమిస్పియర్ అండ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్లూ షేడెడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వెస్టర్న్ హిమిస్పియర్. సో నార్థన్ హిమిస్పియర్, సదరన్ హిమిస్పియర్, ఈస్టర్న్ హిమిస్పియర్, వెస్టర్న్ హిమిస్పియర్. సో దీస్ ఆర్ ద ఫోర్ హిమిస్పియర్స్. వీ కెన్ లొకేట్ ద కాంటినెంట్స్ వెరీ ఈజీలీ ఇఫ్ యూ నో ద హిమిస్పియర్స్. ఫోర్ హిమిస్పియర్స్ ఓకే. సో మీకు డైరెక్షన్స్ తెలిస్తే హిమిస్పియర్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్, దట్స్ ఇట్. నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు ఈక్వేటర్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, టెన్త్ క్లాస్లో కూడా చాలా ముఖ్యము. నెక్స్ట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఈక్వేటర్స్ గురించి వీటి గురించి అడుగుతారు ఎక్కువగా. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ మనకి సమాంతరంగా మధ్యలో సమాంతరంగా కట్ చేసింది ఒక లైన్ ఈక్వల్ పార్ట్స్ చేసింది హారిజాంటల్ పార్ట్స్. సో దో దట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్వేటర్. ద హారిజాంటల్ సర్కిల్ దట్ గోస్ రౌండ్ ద ఎర్త్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఇట్ డివైడ్స్ ఎర్త్ ఇన్ టూ ఈక్వల్ పార్ట్స్. హారిజాంటల్గా ఒక సర్కిల్, దిస్ ఈజ్ నాట్ ఎ లైన్ దిస్ ఈజ్ సర్కిల్. హారిజాంటల్గా సర్కిల్ దట్ గోస్ రౌండ్ ద ఎర్త్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఇట్ డివైడ్స్ ఎర్త్ ఇన్ టూ ఈక్వల్ పార్ట్స్. ఈక్వేటర్ అన్నది ఎర్త్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది ఓకే. జీరో డిగ్రీ లాటిట్యూడ్స్, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈక్వేటర్నే జీరో డిగ్రీ లాటిట్యూడ్స్. రిమైండ్ ఆల్ దీస్ లైన్స్ కేర్ఫుల్లీ. జీరో డిగ్రీ లాటిట్యూడ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ గోయింగ్ టువర్డ్స్ ద పోల్స్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ ప్యారలల్ సర్కిల్స్. ప్యారలల్ అంటే ఆల్రెడీ ఐ టోల్డ్
పారలల్ సర్కిల్ మీన్స్ సమాంతరంగా, అంటే ఎక్కడ చూసినా డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుంది. మీ మ్యాథ్స్ లో వస్తే పారలల్ లైన్స్ సమాంతర రేఖలని. సో ఆ విధంగా పోల్స్ వరకు మనం సమాంతరంగా, ఇవి సర్కిల్స్ అన్నమాట. ది ఈక్వేటర్ ఈజ్ నాట్ ఏ లైన్, ఈక్వేటర్ ఈజ్ ఏ సర్కిల్. ఈచ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ లాటిట్యూడ్. అలాగే ఈక్వేటర్ పైన మనం అలా ఒక్కొక్క సర్కిల్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడో సర్కిల్ కనబడుతుంది, ఇక్కడో లైన్ కనబడుతుంది, ఇక్కడో లైన్ కనబడుతుంది, ఇక్కడో లైన్, అలా వెళ్తుంటే సర్కిల్ తగ్గిపోయిన లైన్స్ సమాంతరంగా వెళ్తున్నాయి, పైకి వెళ్తున్నాయి. సో ఈ విధంగా గీసిన సర్కిల్ని హారిజాంటల్గా, అంటే అడ్డంగా, గ్లోబ్కి అడ్డంగా గీసిన సర్కిల్ని మనం లాటిట్యూడ్స్ అని పిలుస్తాం, తెలుగులో అక్షాంశాలు అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు లాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం. లాటిట్యూడ్స్ అండ్ దేర్ నేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. సో హియర్ గివెన్ సెవెన్ లాటిట్యూడ్స్, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. యూ హ్యావ్ టు లెర్న్ వెరీ వెల్ దీస్ సెవెన్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్వేటర్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మిడిల్ సర్కిల్, హియర్ నెంబర్ ఈజ్ జీరో. This is called as zero degree latitudes is called as equator. Once again, zero degree latitude is called as the equator. Next, Tropic of Cancer. Here, Tropic of Cancer. Manam okasari north vaipu veldam, ante paiki veldam nerchukunetappudu Tropic of Cancer. This number chudandi ikkada 23.5 N ani undi. అంటే 23.5 డిగ్రీస్ నార్త్ ఈ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలవడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఇంకా పైకి వెళ్ళినట్టయితే నార్త్ సైడ్ హియర్ 66.5, దీన్ని ఆఫ్ అని పిలుస్తాం. 66.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్కిటిక్ సర్కిల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కిటిక్ సర్కిల్. నెక్స్ట్, అలా మరలా నార్త్కి వెళ్ళినట్టయితే 90 degrees నార్త్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్త్ పోల్. ఈక్వేటర్ నుండి మన నార్త్ సైడ్ అంటే పైభాగానికి వెళ్ళినట్టయితే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. దోజ్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సెకండ్ వన్ ఈజ్ ఆర్కిటిక్ సర్కిల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ నార్త్ పోల్. సో హియర్ ద 4. ఇప్పుడు సౌత్కి వద్దాం, అంటే క్రిందకి వద్దాం, ఈక్వేటర్ నుండి క్రిందకి. ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, 20 సేమ్ నెంబర్, 23.5 degrees. దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ సౌత్. అందుకే మనం మీరు డైరెక్షన్స్ బాగా నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, అండ్ 66.5 degrees ఆఫ్ సౌత్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటార్కిటిక్ సర్కిల్, అండ్ ద 90 degrees సౌత్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సౌత్ పోల్. So here the most important latitudes forever you have to remind. So equator, Tropic of Cancer, Arctic Circle, North Pole, Tropic of Capricorn, Antarctic Circle and South Pole. These are the 7 important latitudes. Numbers should be remained also 0, 23.5, 66.5 and 90 degrees. దట్ మీన్స్ ఇవి కాకుండా ఇంకే ఎన్ని లాటిట్యూడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. లాటిట్యూడ్స్ సమ్ డిస్క్రిప్షన్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ లాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం. లాటిట్యూడ్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ లాటిట్యూడో, మీనింగ్ విత్. లాటిట్యూడ్ అనే వర్డ్ ఎక్కడ నుండి డిరైవ్ చేయబడిందంట, లాటిట్యూడో అనే వర్డ్ నుండి డిరైవ్ చేయబడింది, లాటిన్ వర్డ్ నుండి. ద మీనింగ్ ఈజ్ విత్. విత్ అంటే ఏంటి, మనం తెలుగులో వెడల్పు, అడ్డంగా ఉన్నది ఎప్పుడు కూడా వెడల్పుగా పరిగణిస్తాం మనం. సో లాటిట్యూడో అనే వర్డ్, లాటిన్ వర్డ్ నుండి లాటిట్యూడ్ అనే వర్డ్ను డిరైవ్ చేయబడింది, తీసుకోబడింది. లాటిట్యూడ్ వాల్యూస్ రేంజ్ ఫ్రమ్ 0 degree ఈక్వేటర్ టు 90 degrees టు నార్త్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోల్, నార్త్ పోల్, అండ్ 90 degrees టు సౌత్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సౌత్ పోల్. అంటే 0 degree నుండి మీదకి తీసుకున్నట్టయితే 90 సర్కిల్స్ ఉంటాయి మీదకి వెళ్ళినట్టయితే, ఈక్వేటర్ నుండి మీదకి వెళ్ళినట్టయితే.
अलग ईक्वेटर किंदकी वच्चेट 90 सर्किल्स उठाई 90 प्लस 90 हाउ मेनी लैटिट्यूड्स 180 ईक्वेटर इज द लार्जेस्ट लैटिट्यूड अमंग ऑल दीज लैटिट्यूड्स ईक्वेटर इज द लार्जेस्ट लैटिट्यूड बिकम स्मालर टुवर्ड्स पोल्स लैटिट्यूड्स अला सर्किल्स पैन वेल्तुन कोल्दी बॉल तीसुकुन्नप्पुडु कूडा दानि सर्कमफरेंस एमवुतुंदंटे దాని యొక్క వ్యాసార్థం వ్యాసం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంటుంది బాల్ మీద మధ్యలో ఉన్నది పెద్ద వ్యాసంతో కూడిన సర్కిల్ వస్తుంది మనకి అలా మీదకి వెళ్తున్న కొలది ద సర్కిల్ యొక్క వ్యాసం తగ్గిపోతుంది ఆ విధంగా మనకి గ్లోబ్ తీసుకున్న ఎర్త్ తీసుకున్నా కూడాను అది మధ్యలో ఉన్నది లార్జెస్ట్ లాటిట్యూడ్ దట్ ఇస్ కాల్డ్ అస్ ఈక్వేటర్ మీరు అలా పై పార్ట్కి వెళ్ళినా కింద పార్ట్కి వచ్చినా కూడాను ఆ సర్కిల్ యొక్క వ్యాసం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట 90 డిగ్రీస్ పోల్స్ ఆర్ నాట్ సర్కిల్స్ మీరు పైన తీసుకున్నట్లయితే బాల్ తీసుకున్నట్లయితే 90 డిగ్రీస్ ని వాటిని మనం సర్కిల్స్ గా పిలవం వాటిని పాయింట్స్ గా పిలుస్తాం ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపి వస్తుంది ఆ పిక్చర్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది లుక్ అట్ దిస్ పిక్చర్ హియర్ దిస్ 0 డిగ్రీ సర్కిల్ ఇస్ కాల్డ్ యాజ్ ఈక్వేటర్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ సర్కిల్ అమంగ్ ఆల్ లాటిట్యూడ్స్ ఇలా మీరు ఈ సర్కిల్ ఈ ఈక్వేటర్ నుంచి పైకి వెళ్తుంటే అంటే నార్త్ సైడ్ కి వెళ్తుంటే ఇది ఒక సర్కిల్ దేర్ ఆర్ 90 సర్కిల్స్ అయితే 90 సర్కిల్స్ ఇక్కడ చూపిస్తే మీకు ఆ పిక్చర్ లో సరిగ్గా కనిపించదు కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ సర్కిల్స్ చూపిస్తున్నా ఇలా పైకి వెళ్తుంటే ఈ సర్కిల్ యొక్క వ్యాసార్థం తగ్గిపోతుంది చూడండి వ్యాసం తగ్గిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పాయింట్ వచ్చింది ఇది దీన్నే నార్త్ పోల్ అని పిలుస్తాం అలాగే సేమ్ యాజ్ అబౌవ్ సౌత్ పోల్ ఈక్వేటర్ కి కిందన ఉన్నవన్నీ కూడాను సో హౌ మెనీ లాటిట్యూడ్స్ ఆర్ హియర్ టోటల్ 180 లాటిట్యూడ్స్ నార్థన్ లాటిట్యూడ్స్ 90 సౌదర్న్ లాటిట్యూడ్స్ అండ్ 90 ప్లస్ 90 ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ 180 లాటిట్యూడ్స్ ఎక్సెప్ట్ ఈక్వేటర్ ఈక్వేటర్ ని మనం 180 లో కలపటం లేదు ఈక్వేటర్ ఈజ్ 0 డిగ్రీ లాటిట్యూడ్స్ నెక్స్ట్ లాంగిట్యూడ్స్ ఇంతవరకు మనం గ్లోబ్ కి లేదా ఎర్త్ కి అడ్డంగా హారిజాంటల్ గా గీసిన రేఖల గురించి మాట్లాడుకున్నాం దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్ ఇప్పుడు మనం గ్లోబ్ కి లేదా ఎర్త్ కి నిలువుగా గీసినవి ఐ మీన్ వెర్టికల్లీ సో లాంగిట్యూడ్స్ ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ పిక్చర్ ఇక్కడ చూసినట్లయితే ఇది నిలువుగా గీసాం దీన్ని మనం వెర్టికల్ అంటాం అయితే దీస్ ఆర్ నాట్ సర్కిల్స్ దీస్ ఆర్ కాల్ సెమీ సర్కిల్స్ అంటే అర్ధ వృత్తాలు అని పిలుస్తాం ఇవి సెమీ సర్కిల్స్ అన్నమాట మనకున్న లాటిట్యూడ్స్ ఏమో ఫుల్ సర్కిల్స్ లాటిట్యూడ్స్ కి వచ్చేసరికి సెమీ సర్కిల్స్ ఓకే లాంగిట్యూడ్స్ అనే వర్డ్ ఎలా వచ్చిందో చూద్దాం కమ్స్ ఫ్రమ్ లాంగిట్యూడ్ లాటిన్ వర్డ్ ఇట్ దిస్ ఈజ్ ఆల్సో మీనింగ్ లెంగ్త్ లెంగ్త్ మీన్స్ పొడవు సో లాంగిట్యూడ్ అంటే పొడుగు నిలువుగా గీసినవి ఇప్పుడు మనం రూమ్ తీసుకున్నామంటే అడ్డగా ఉన్నదేమో వెడల్పు అని పిలుస్తాం విడ్త్ నిలువుగా ఉన్నదాన్నేమో లెంగ్త్ అని పిలుస్తాం దాన్నే పొడవు అని పిలుస్తాం నాట్ ఫుల్ సర్కిల్స్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ లాంగిట్యూడ్స్ ఆర్ నాట్ ఫుల్ సర్కిల్స్ దోస్ ఆర్ సెమీ సర్కిల్స్ అంటే అర్ధ వృత్తాలు చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే సగమే కనబడుతున్నాయి కనెక్టింగ్ పోల్ టు పోల్ పోల్ టు పోల్ అంటే మీదనున్న 90 డిగ్రీస్ పోల్ నుంచి ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పిక్చర్ ఇక్కడ ఉన్న ఈ 90 డిగ్రీస్ పిక్చర్ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా గీయబడ్డాయి అన్నమాట సెమీ సర్కిల్స్ లైక్ దిస్ అండ్ లైక్ దట్ ఓకే కనెక్టింగ్ పోల్ టు పోల్ ఆల్సో కాల్డ్ యాజ్ మెరీడియన్స్ లాంగిట్యూడ్స్ ని ఇంకా మరో పేరు ఉంది లాంగిట్యూడ్స్ కి మెరీడియన్స్ అని పిలుస్తారు మెరీడియన్స్ మీన్స్ మధ్యాహ్న రేఖలు వీటిని పిలవడం జరుగుతుంది ప్రైమ్ మెరీడియన్ మనకి ఈక్వేటర్ ఎంత ముఖ్యమో ఇక్కడ ప్రైమ్ మెరీడియన్ ఎంతే ముఖ్యం అయితే వాట్ ఈజ్ ప్రైమ్ మెరీడియన్ అనేది ఒకసారి చూద్దాం ఓకే ప్రైమ్ మెరీడియన్ ఇక్కడ మీరు గ్లోబ్ చూసినట్టయితే ఇప్పుడు నిలువుగా గీయబడింది మిడిల్లో నిలువుగా గీయబడింది ఆల్రెడీ మీరు ఒక పిక్చర్ చూశారు మీరు ఒక వాటర్ మెలన్ తీసుకుంటే అడ్డుగా గీయబడిందేమో ఈక్వేటర్ అని పిలుస్తాము నిలువుగా గీయబడిందేమో ప్రైమ్ మెరీడియన్ పిలుస్తాం అక్కడ 0 డిగ్రీ
latitude equator ani ela pilustunnamo ikkada 0 degree longitude ni prime meridian pilustam that longitude that passes through the astronomical observatory at greenwich england is called as 0 degree meridian the longitude that passes through the astronomical observatory at greenwich england desamlo greenwich ane oka nagaram undi aa nagaram meeduga oka rekha vellindi ఆ రేఖనే మనము 0 డిగ్రీ మెరిడియన్ గా తీసుకోవడం జరిగింది ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకున్నారు అయితే ఎందుకు ఎలా తీసుకున్నారు ఒకసారి చూద్దాం ప్రైమ్ మెరిడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరిడియన్స్ ఈ 0 డిగ్రీ మెరిడియన్ నే మనం ఏమను పిలుస్తాం అంటే ప్రైమ్ మెరిడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరిడియన్ పిలుస్తాం ఇంగ్లాండ్ డిసైడెడ్ దట్ ద గ్రీన్విచ్ మెరిడియన్ విల్ బి ద ప్రైమ్ మెరిడియన్ ఇది డిసైడ్ చేసింది ఎవరంటే ప్రైమ్ మెరిడియన్ అంటే వి హావ్ ప్రైమ్ మీన్స్ ప్రాథమికంగా వి హావ్ టు ఫాలో ది మెరిడియన్ entire world aithe enduku ila england enduku decide chesindi anukunte because they ruled a large part of the world at that time ee decide chese time ki england prapanchamlo chaala desalu nearly 75% of the world ni rule chestundadu aa rojullo so england em chepte appudu ade paatinchevar prapancham mottham adi ippatiki kuda continue avutund anamata aa prime meridian so today everyone follows that so aa vidhanga adi alaga konasagutundi ప్రైమ్ మెరిడియన్ అండ్ గ్రీన్విచ్ నగరం లండన్ లో ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు మీరు పిక్చర్ చూసినట్టయితే లాంగిట్యూడ్స్ గురించి నేర్చుకుందాం లాంగిట్యూడ్స్ అనేవి మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమై ఉంటాయి నిలువుగా గీయబడినవి ఈ విధంగా చూసినట్టయితే నిలువుగా పోల్ టు పోల్ ఈ మిడిల్ లో ఉన్నది ప్రైమ్ మెరిడియన్ పిలుస్తాం 0 డిగ్రీ లాంగిట్యూడ్ 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేటర్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ మెరిడియన్ సో లాంగిట్యూడ్స్ గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ తెలుసుకుందాం ఆల్రెడీ మనం ఏమని చెప్పుకున్నాం నిలువుగా గీయబడిన రేఖలు అంటే మీద నుంచి క్రిందికి ఇవి ఎన్ని ఉంటాయంటే 360 నెంబర్ గుర్తుపెట్టుకోండి అవి 180కి డబుల్ అన్నమాట 180కి లాటిట్యూడ్స్ 180 180కి డబుల్ 180 ప్లస్ 180 360 టూ గ్రూప్స్ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ లాగే ఇక్కడ కూడా టూ గ్రూప్స్ ఉన్నాయి లాటిట్యూడ్స్ టూ గ్రూప్స్ ఏంటంటే నార్త్ గ్రూప్ సౌత్ గ్రూప్ ఇక్కడ కూడా టూ గ్రూప్స్ ఉన్నాయి ఈస్ట్ గ్రూప్ వెస్ట్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి ఈస్ట్ గ్రూప్ వెస్ట్ గ్రూప్ అయితే మీరు ఈజీగా మనం షేర్ చేయొచ్చు 360ని మనం ఈక్వల్ గా షేర్ చేసినట్టయితే 180 లాంగిట్యూడ్స్ ఏమో ఈస్ట్ సైడ్ వస్తాయి 180 లాంగిట్యూడ్స్ ఏమో వెస్ట్ సైడ్ వస్తాయి 0 to 180 గోయింగ్ టు ఈస్ట్ ఆర్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ 0 to 180 going west or west longitudes. 180 and 0 directly opposites. So ee 0 ki quite opposite. Ante ikkada ee prime meridian ki quite opposite. Venaka vaipu unna danni em anukulustam ante 180 degrees longitude ani pilustam. Venaka vaipu. Ippudu manam ball teeskunnatayite ball ki oka ee vidhanga manam geetha geesinatayite ee geetha ki atupakka ball ki atupakka part lo geetha ki opposite lo unna line edaithe untundo దాన్ని ఏమని పిలుస్తామంటే యాంటీ మెరిడియన్ దిస్ ఈజ్ ప్రైమ్ మెరిడియన్ దీనికి ఆపోజిట్ గా ఉన్న 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని యాంటీ మెరిడియన్ అని పిలుస్తాం ప్రైమ్ మెరిడియన్ అండ్ యాంటీ మెరిడియన్ దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ యాంటీ మెరిడియన్ అండ్ ప్రైమ్ మెరిడియన్ నౌ హియర్ ఇఫ్ యూ లుక్ ఎట్ బోత్ ద స్పియర్స్ లాంగిట్యూడ్ ఇలా ఈ విధంగా మనం నిలువుగా గీసిన వీటిని ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడ్స్ అని పిలుస్తాం రేఖాంశాలు అంటారు తెలుగులో ఇక్కడ అడ్డుగా గీసినవి ఏంటంటే లాటిట్యూడ్స్ అని పిలుస్తారు దీన్ని అక్షాంశాలు అంటారు ఇప్పుడు మీకు రెండింటిని ఒకేసారి చూస్తే అర్థమైంది కదా సో ఈ విధంగా అడ్డంగా గీసిన హారిజంటల్ గా గీసినవేమో లాటిట్యూడ్స్ వెర్టికల్ గా గీసినవేమో లాంగిట్యూడ్స్ అని అయితే మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండాలి అదేంటంటే ఇవి నిజంగా ఎర్త్ మీద ఉన్నాయా లేవు ఇవన్నీ కూడా మన యొక్క ఉపయోగం కోసము ఇమేజినరీగా అంటే ఊహతో ఊహాజనితమైన రేఖలు అన్నమాట ఇవి ఆల్ దీస్ లైన్స్ ఆర్ ఇమేజినరీ లైన్స్ అంటే మనం ఇప్పుడు మీరు గ్లోబ్ తీసుకున్నా వరల్డ్ మ్యాప్ తీసుకున్నా ఇవన్నీ కూడా మనము లైన్స్ గీసుకుని ఉంచాలి అయితే వీటి యొక్క ఉపయోగం ఏంటి ఈ విధంగా మనం లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల ఏం సాధించాం అన్న విషయం లేటర్ లెసన్స్లో వస్తుంది అయితే ఈ లెసన్లో మనం లాంగిట్యూడ్స్ ఇమేజినరీ లైన్స్ గీయడం వల్ల ప్రయోజనం ఏంటని తెలుసుకున్నాం అయితే మన కౌంట్ చూసినట్టయితే హౌ మెనీ లాంగిట్యూడ్స్
360 longitudes and how many latitudes? 180 latitudes. Okay, 180 latitudes lo manam gurtunchukovalsinavi 7 latitudes, 360 longitudes lo manam gurtunchukovalsinavi 2 longitudes, prime meridian and anti meridian. Here longitudes and question of time. ఇందాక చెప్పా లాంగిట్యూడ్స్ని మనం ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే వెర్టికల్గా డ్రా చేస్తాం, నిలువుగా డ్రా చేస్తాం. ద ఎర్త్ టేక్స్ 4 మినిట్స్ ఫర్ ద సన్స్ పొజిషన్ టు మూవ్ 1 డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్స్. మనం ఈ ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ లైన్ నుండి, ఈ ఒక లైన్ నుండి మరొక లైన్కి ఈ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ లైన్ నుంచి ఈ లైన్ మీదకి రావడానికి 4 మినిట్స్ పడుతుంది. అంటే ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఒక లైన్ నుంచి మరో లైన్ మీదకి రావడానికి సూర్యకిరణాలు 4 మినిట్స్ పడుతుంది ఒక డిగ్రీ లాంగిట్యూడ్. ఎన్ని డిగ్రీలు ఉన్నాయి యాక్చువల్గా మనకి? 360 డిగ్రీస్. ఒకసారి ఆ కౌంట్ చూద్దాం. సో ఇట్ టేక్స్ 1 అవర్ టు మూవ్ 15 డిగ్రీస్. ఆ విధంగా మనకి 60 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్ పర్ అవర్. 60 మినిట్స్ పర్ అవర్ అనేప్పుడు మనం 60/4 వేసినట్టయితే వీ గెట్ 15 నెంబర్. సో ఒక గంటలో 15 డిగ్రీస్ భూమి రొటేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇది, ఒక గంటలో 15 డిగ్రీస్ రొటేట్ అవుతుంది భూమి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎర్త్ రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఒక్కొక్క లైన్ దాటడానికి 4 మినిట్స్ పడుతుంది. అలాంటివి లైన్స్ మనకి 360 ఉన్నాయి. ఇట్ టేక్స్ 24 అవర్స్ టు మూవ్ 360 లాంగిట్యూడ్స్. 24 అవర్స్ అనగా మీకు ఏం గుర్తొస్తుంది? ఏ డే, ఒక రోజుకి 24 గంటలు. సో 24 గంటలకి 360 లాంగిట్యూడ్స్ని కవర్ చేసేస్తుంది ఎర్త్. ఓకే, ఇప్పుడు ఎందుకు మనకి సైంటిస్టులు 360 లాంగిట్యూడ్స్ ఎందుకు లైన్స్ గుర్తించారో మీకు అర్థమై ఉంటుంది కదా ఈ పాటికి. సో 360 ఇమాజినరీ లైన్స్ గీయడం వల్ల 24 అవర్స్ కవర్ చేయడం జరిగింది. పెర్ డే 24 అవర్స్ కాబట్టి. సో ఎర్త్ ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది మనకి అందరికీ తెలిసిందే, ఎర్లియర్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దట్ ఈజ్ దోజ్ ఆర్ 24 అవర్స్. ఓకే, ఇప్పుడు వీటి సహాయంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగిట్యూడ్స్, వీ కెన్ నో 24 టైమ్ జోన్స్. హియర్ 24 టైమ్ జోన్స్గా విభజించారనమాట మన ప్రపంచాన్ని, వరల్డ్ని. టైం ఏ విధంగా సెట్ చేస్తున్నారు? ఇప్పుడు మనకి టైం తెల్లవారు 6 అయ్యింది, లేకపోతే మధ్యాహ్నం 12 అయ్యింది, సాయంత్రం 6 అయ్యింది అని ఏ విధంగా అయితే మన దేశంలో 6 అవుతుంది, అమెరికాలో 6 అవ్వదు. సో ఇలా టైం మారిపోతుంది దేశానికి దేశానికి. ఎందుకు ఆ టైం మారుతుంది? ఆ టైంని ఎవరు సెట్ చేశారు అంటే శాస్త్రజ్ఞులు ఆ టైం సెట్ చేయడం కోసమే మనల్ని ఈ లాంగిట్యూడ్స్ని యూజ్ చేసుకున్నారనమాట. సో ఈ క్యాల్కులేషన్ ఒకసారి చూసినట్టయితే 360/15=24. టోటల్ లాంగిట్యూడ్స్ 360/15. 24 అవర్స్ అండ్ 24 జోన్స్. ఇందాక చెప్పాను ఎర్త్ ఒక రొటేషన్ తీసుకోవడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే, తన చుట్టూ రొటేటింగ్ ఇట్ సెల్ఫ్, తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ తీసుకుంటుంది. సో అందువలన మనకి సైంటిస్ట్ 24 జోన్స్గా విభజించారు. సో ఈ వరల్డ్ మొత్తాన్ని ఎన్ని జోన్స్గా విభజించారంటే 24 జోన్స్గా విభజించారు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ టైమ్ జోన్స్. అంటే 24 డిఫరెంట్ టైమింగ్స్ ఈ వరల్డ్లో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. దీస్ టైమ్ జోన్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ టైమ్ జోన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ టైం జోన్స్నే ఈ పేరుతో పిలుస్తారనమాట. మీరు ఇప్పుడు ఈ మ్యాప్ను కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మిడిల్లో 0 అని ఉంది, చూడండి మిడిల్లో 0 ఉంది. మీరు నెంబర్ లైన్ తీసుకున్నా, మ్యాథమెటిక్స్లో నెంబర్ లైన్ తీసుకున్నా 0 మిడిల్లో ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నప్పుడు మీకు ప్లస్ వాల్యూ యాడ్ అవుతుంది, +1, +2, +3 ఇది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నప్పుడు మీకు వాల్యూ తగ్గిపోతుంటుంది, -1, -2, -3. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు రాత్రి 12 అయింది అనుకోండి, 0 డిగ్రీ లాంగిట్యూడ్స్ దగ్గర రాత్రి 12, గ్రీన్విచ్ లండన్లో రాత్రి 12 అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి
ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి 1 గంట అవుతుంది రాత్రి, అంటే 1 అవర్ కలుపుకోవాలి. ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి 2 గంటలు అవుతుంది, అంటే ఈ లైన్ కింద ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఈ లైన్ కింద ఉన్న వాళ్ళకి 3 అవుతుంది, 4 అవుతుంది, ఉదయం 5 అవుతుంది. మనం ఇండియా తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్ పార్ట్ ఇండియా ఇక్కడ, అంటే మనం లండన్ కన్నా 5 గంటలకు మించి టైం ముందు ఉన్నాం అన్నమాట. అంటే లండన్లో రాత్రి 12 అయినట్టయితే మనకి ఇక్కడ ఉదయం 5:30 అవుతుంది. అంటే ఇది, అంటే ఈస్ట్ సైడ్ వెళ్తున్న కొలది మనకి టైం ప్లస్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్, వెస్ట్ సైడ్ వెళ్తున్న కొలది టైం మైనస్ అవుతుంది. అదే ఇక్కడ పార్ట్ ఉన్న వాళ్ళకి లండన్లో రాత్రి 12 అయితే ఇక్కడ రాత్రి 11 అవుతుంది, ఇక్కడ రాత్రి 10 అవుతుంది, ఇక్కడ రాత్రి 9 అవుతుంది, ఇక్కడ రాత్రి 8 అవుతుంది. సో ఈ విధంగా మనకి టైం జోన్స్ ని 12 ప్లస్ 12, అంటే ఈస్ట్ సైడ్ 12, వెస్ట్ సైడ్ 12 గా విభజించారు. టోటల్ 12 ప్లస్ 12 ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ 24 టైం జోన్స్. ఇప్పుడు చూద్దాం. సో వెస్ట్ సైడ్ వెళ్తున్న కొద్ది టైం తగ్గుతుంది కాబట్టి వెస్ట్ లాస్ సబ్స్ట్రాక్ట్ అంట, సబ్స్ట్రాక్ట్ అంటే తగ్గడం. సో WLS అని కూడా పిలుస్తారు, వెస్ట్ లాస్ సబ్స్ట్రాక్ట్. అలాగే ఈస్ట్ గెయిన్ యాడ్ అని పిలుస్తారు, EGA, అంటే ఈస్ట్ సైడ్ వెళ్తున్న కొద్ది టైం మనకి యాడ్ అవుతుంటుంది, అందుకే దీన్ని ఈస్ట్ గెయిన్ యాడ్, EGA అని పిలుస్తారు. ఇక్కడ మన వెస్ట్ సైడ్ వెళ్తున్న కొద్ది టైం తగ్గించబడుతుంది అనమాట. సో లూజ్ అవుతుంది కాబట్టి దీన్ని సబ్స్ట్రాక్షన్ అంటాం మనం, మన తీసివేతను సబ్స్ట్రాక్షన్ అంటాం కదా. సో వెస్ట్ లాస్ సబ్స్ట్రాక్ట్, ఒక్కొక్క అవర్ కోల్పోతుంటాం అనమాట ఒక్కొక్క డిగ్రీ వెళ్తున్న కొలది. సో ఆ విధంగా 24 టైం జోన్స్ ని విభజించారు, 24 అవర్స్, 24 టైం జోన్స్ రిమైండ్ ఇట్. సో ఇఫ్ యూ టేక్ అవర్ కంట్రీ, అయితే మన దేశంలో ఏ టైం జోన్ ని ఫాలో అవుతున్నారు చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్. ప్రతి దేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది, ప్రామాణికమైన రేఖాంశం తీసుకుంటారు, దాన్నే స్టాండర్డ్ మెరీడియన్ అంటారు. ఇప్పుడు ప్రైమ్ మెరీడియన్ ఏ విధంగా ఉందో 0 డిగ్రీని, ఇక్కడ స్టాండర్డ్ మెరీడియన్ మన ఇండియాకు ఉంది. అయితే ఇండియా మిడిల్లో వెళ్ళిన తీసుకోలేదు, ఇక్కడ మీకు కొంచెం ఈస్ట్ పార్ట్ లో వెళ్ళిన చూసుకోండి, దీన్నే 82.5 డిగ్రీస్ ఈస్ట్ మెరీడియన్ ని తీసుకున్నారు. ఇక్కడ దీన్నే ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అని పిలుస్తారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ టైం ఎంత అవుతుందో, ఈ 82.5 డిగ్రీస్ ఈస్ట్ మెరీడియన్ దగ్గర టైం ఎంత అవుతుందో, మన భారతదేశం మొత్తం, మన ఇండియా మొత్తం కూడా అదే టైంను ఫాలో అవుతాం. ఇప్పుడు అర్థమైంది కదా. సో 82.5 ఈస్ట్ మెరీడియన్ టైంని మన ఇండియా మొత్తం ఫాలో అవడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ స్టాండర్డ్ టైం. దీన్ని IST అని పిలుస్తారు, ఇండియన్ స్టాండర్డ్ టైం. అండ్ IST ఇస్ ద టైమ్ జోన్ అబ్జర్వ్డ్ త్రూ అవుట్ అవర్ కంట్రీ. సో ఇండియా మొత్తం కూడాను అబ్జర్వ్ చేస్తారు. ఇది నెంబర్ ఏంటంటే 82.5 ఈస్టర్న్ లాంగ్వేజ్ ఈజ్ టేకెన్ యాజ్ IST, ఇండియన్ స్టాండర్డ్ టైమ్. IST ఈజ్ 5.5 అవర్స్ అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మెరీడియన్. ఇందాకే చెప్పాం మీకు గ్రీన్విచ్ మెరీడియన్ ఏదైతే ప్రైమ్ మెరీడియన్ ఉందో 0 డిగ్రీ, ఇంగ్లాండ్ కన్నా మనం 5.5 గంటలు ముందు ఉంటాం. సపోజ్ ఇప్పుడు ఇంగ్లాండ్లో తెల్లవారు 5 అయింది అనుకోండి, మనకి 5 ప్లస్ 5.5 10 అయినట్టు అనమాట. సో మనం ఇంగ్లాండ్ టైంకి 5.5 గంటలు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంగ్లాండ్కి ఈస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి. అలాగే ఇన్ ఇండియా ఇట్ ఈస్ 12 నూన్, దెన్ ఇన్ లండన్ ద టైమ్ ఈజ్ 5:30 AM. మనకి మధ్యాహ్నం 12 అయినట్టయితే వాళ్ళకి మార్నింగ్ 5:30 అవుతుంది అనమాట. బికాజ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ EGA, ఈస్టర్న్ గెయిన్ యాడ్లో ఉన్నాం మనం. ఈస్ట్కి వెళ్తున్న కొలది టైం యాడ్ అవుతుంటుంది కాబట్టి ఓకే. 82 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇండియా ఇది తీసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఇది పొలిటికల్ మ్యాప్, ఇది పొలిటికల్ మ్యాప్లో ఇక్కడ చూసినట్టే ఏ స్టేట్స్ మీద నుంచి ఈ లాంగిట్యూడ్ వెళ్తుందో ఒకసారి చూద్దాం. హియర్ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. అంటే మన స్టేట్ మీద కూడా ఈ IST వెళ్తుంది. సో ఓన్లీ హియర్ 29 స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ, అయినప్పటికి కూడా మనకి 5 స్టేట్స్ మీద వెళ్ళే ఈ IST వెళ్ళడం జరుగుతుంది. సో ఈ 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్నే మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం కింద తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, మరలా మనం నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం. ద న్యాచురల్ రిలీమ్స్ ఆఫ్ ద ఎర్త్ మరికొద్ది రోజుల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, దట్ ఈజ్ జగన్మోహన్ JMR. మై ఛానల్ నేమ్ ఈజ్ థ్యాంక్ యూ వెరీ మచ్.